ఏటి ఏట ఆలోచిస్తున్నారు? ఓహో, నాకు అర్థమైంది. ఒక మామూలు చింతలబస్తీ కుర్రాడొచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చి పోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్? అవునా? కరెక్ట్, సేమ్ డౌట్ నాది కూడా. డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు. అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా? ఇప్పుడే నెప్పు అయ్యా. బావా ఇదిగో బావా, ఏ గుడ్డు గుడ్డు, అది కాదు బావా, నువ్వేదో వాడు లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు? ఎవరు ఆ పాండు గురించి? వాడు మగాడ్రా, ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు వదిలేస్తావా ఏంటి? వేటాడడం సింహానికి ఇష్టం, అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం. ఈ ఆట చూడు, అటు నేనే ఇటు నేనే, బోర్. ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా. ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు, చూద్దాం ఏం చేస్తాడు. గేట్ నువ్వు చూసేది అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు. ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తానే ఉంటాడు. అంజలి, అంజలి ప్లీజ్ ఆగు. ఎందుకు వచ్చావు? ప్లీజ్ నేను చెప్పేది విను. అవసరం లేదు. నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే, కానీ అలా ఎందుకు మాట్లాడానో నీకు చెప్పు. ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇప్పటికీ నీ గురించే బాధపడుతున్నాను అంజలి. బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ బస్తీ జనం వీళ్ళంతా నీ ఏంటండి? ఏంటి ఏంటి, అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఏం లేదు బాబాయ్, పిల్లల్లో పెద్దవాళ్ళందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ. ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూసారుగా, బాగా చూడండి. సుమ్మా గాళ్ళ ఉన్నాడు, ఇచ్చేసి కదా కట్టుకుంటాడు. పనికిరాడు, దేనికి పనికిరాడు, అర్థమైందా? అది ఏంట్రా కూసం? మగాడిని కొట్టచ్చు, మనసు తంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు, అటు ఇటు కాని వాడివి. నిన్ను పాండు కొట్టం ఏంట్రా? నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగా అంత మాట అంటే వాడిని పాడెక్కించుకుంటా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా? బంగారు బొమ్మలా ఉన్నావమ్మా, నిన్ను ఇన్ని కష్టాలు పెట్టిన దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు, వాళ్ళ కాళ్ళు పడిపోతాయి. మాకంతా చెప్పాడమ్మా, నీకు ఇక్కడ ఏ నోటు రాదు. ఆంజనేయులు గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలు. మజ్జిగ తీసుకోమ్మా. ఆంజనేయులు గారు మూడో భార్య, మొదటి ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కాని లేచిపోయారని లేదు కదా, చెప్పమంటా? మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా. ఈవిడ ఆయన ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నాటి వరకు, ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి, ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు, నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఉంటున్న ఇల్లు కూడా అది ఇల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా, నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళ హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా చింపారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. అటు చూడు, ఇక్కడ బాగుండంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును, ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి లేట్ గా వచ్చారు? ఇంతకీ నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కడ? గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో దేయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు? రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను, సాయంత్రానికి నాటుకోడుకులు చండి పెట్టవే. అలాగే ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దాం వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాటిలు తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజెడీ అయిపోద్దండి. అంతేలే, పదండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. బాబుగారు పాండు, నువ్వేం కంగారు పడకమ్మా.
దౌర్జన్యం చేయాలని చూస్తున్నారా? ముందుకు వచ్చారంటే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే. వాళ్ళేం రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీగా కామ్ గానే ఉన్నారు కదా సార్. వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ గుంపంతా? ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్ల సంఘంలోనూ పాండు మెంబరేనండి. ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి. నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా, అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి. బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది. లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్? అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్. అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి. అన్నట్ట ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా? ఈ టీవీ మా టీవీ జెమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు. టీవీ నైన్ వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్. ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి. ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి, ఎంతైనా మాసి కదండి. సారీ పండు, ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు. ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తాను పాండు. సచ్చినారా? రావుగా. నో డౌట్. ఏంటయ్యా చూస్తున్నారు సినిమా? ఇంకా ఎందుకు ఇక్కడ? చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది. అవును సార్, నేను తెలుగుగా వచ్చేసాం కాబట్టి సరిపోయింది. మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి. అదిగో చేస్తున్నాడుగా. ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు, పాప మా అంజలి చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు. ఆహా, మినిస్టర్ గారిలో అందాన్ని ఆరాధించే కళ ఉందండి. నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు. ఎంబీబీ బాగుందా? సూపర్ సార్. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, పెయింటింగ్ గురించి. నచ్చిందా? నచ్చింది నచ్చింది. కానీ మీరెవరు నాకు నచ్చలేదు. పెద్ద పుడింగ్ అని అంటావు. అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయాం, ప్రమోషన్ కావాలంటాడు. కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట ఏంటి? అబ్బా, ఆ అమ్మాయి శిక్ష చేయించడం భలే పనినే. అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది, అంజలి కావాలి. ఎట్ట బావా, మధ్యలో ఆ పాండు గారు ఉన్నాడుగా. వాన్ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవరు? నువ్వు ఒక్కసారి వాన్ రాదే. ఇది టైం కాదు, సీఎం చుప్పంత మన మీద ఉంది. తొందరపడితే పదవికే మోసం వస్తుంది. ఆడేంతరా, నేను ఢిల్లీ వెళ్తున్నానుగా. తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి, తర్వాత చూద్దాం. నమస్తే సార్. సార్ నా కాంట్రాక్ట్. ఇదిగో మనలో మన మాట, నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందన్నయ్యా? ఆయనంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి. నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకి అంజలి కావాలి. ఏదో ఒకటి ఏమయ్యా మొగడా, ఏం ఆలోచిస్తున్నావు? నాన్న నాకు డౌట్. అడిగమ్మా. నేను నీకు పుట్టానా అమ్మకి పుట్టానా? అమ్మకే పుట్టావు. అదేం డౌట్ రా, మా ఇద్దరు కలిపే పుట్టు. ఏమైనా నిజమే కదా? ఊరుకోండి. నాన్న డిస్టర్బ్ చేయకు పదా. జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది. అరే, మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది. తగ్గ విలువిచ్చేస్తుంది. చేసే మొగుడికే కదా విలువిస్తారు. అంటే పనిచేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తారు. కరెక్ట్ కరెక్ట్. మా కావుడు కూడా తగ విలువిచ్చేస్తుంది. నాకే? నీకెందుకు ఇస్తుంది? ఇస్తుంది. ఇప్పుడు ఇస్తుంది, కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ ఇస్తుంది. ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు, అదేదో బయటకు చెప్పొచ్చు కదా. చెప్తే నీ గుండె ఆగిపోద్ది. వెళ్ళి వేసుకో. ఏంటది ఆసనాలు? అదొకటే కదా నీకు వచ్చు. చాలా అయ్యా నువ్వు ఎడగలను. నువ్వునే సాగుతున్నాను కదా. నీ కదే నాకు నీతో ఏ మాట అండి చిక్కాకే. పట్టరమని చెప్పి వెళ్ళిపోతాడేటి. ఇది ఎంత డౌట్ ఇట్టింది నాకు. అంజలి సారీ. అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటి అది? టటడాయ్, నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు. ఇదిగో. నీకు ఇంకో విషయం తెలుసా? ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే. ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి? ఈ పరిస్థితుల్లో నేను చేయలేదే, నా వల్ల కాదు. అదేంటే, ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా. కలలు అందరూ కంటారు, కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఆశపట్టడానికి అర్హత ఉండాలో లేదో తెలియదు, కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను. కానీ ఇంత జరిగాక
అంజలి. ఓకే అంజలి, ఇక నేను బయలుదేరతాను. చూడు, రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను. ఈ పరిస్థితుల్లో అంజలి బయటికి వెళ్ళడం అంత మంచిది కాదేమో. ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా. ఇక్కడ ఇక్కడ ఎలా చేస్తుంది? డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా. రండి రండి.